విభాగంలో ఉండేవాడిని పోలీస్ విభాగంలో నేను ఎందుకు ఈ సందర్భం గురించి మాట్లాడుతున్నానంటే ప్రభుత్వంలో ఉన్నవారు రైతుల గురించి పట్టించుకుంటే వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక చిన్న అనుభవాన్ని నాకు మహారాష్ట్రలో నేను పని చేస్తున్నప్పుడు అనుభవాన్ని మీకు చెప్తాను శేత్కరి సంఘటన అని మహారాష్ట్రలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ శరత్ జోషి గారు అని ఆయన గొప్ప లీడర్ వ్యాపారదారులందరికీ ఆయన గొప్ప లీడర్ శేత్కరి సంఘటన అక్కడ మహారాష్ట్రలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారు మీకు తెలుసు ఉంటుంది పత్తి ఎక్కువగా పండిస్తారు అక్కడ పత్తి పండిస్తున్నప్పుడు పత్తికి మద్దతు ధర ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ప్రకటించడం జరిగింది అందువల్ల శరత్ జోషి గారు గవర్నమెంట్ ఈ రేటును పెంచాలి అన్న ఉద్దేశంతో పెద్ద ఉద్యమాన్ని లేవనేశారు ఆయన రైతులందరూ కూడా రోడ్డు మీదకి రావడం మొదలుపెట్టారు బస్సులను అడ్డుకోవడం మొదలుపెట్టారు మాకు మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వకపోతే ఎందుకంటే మహారాష్ట్రలో మోనోపాలి కాటన్ స్కీమ్ అని ఉండేది అంటే పండించిన పత్తినంతా కూడా ప్రభుత్వానికే మీరు అమ్మాలి బయటికి తీసుకెళ్ళడానికి మీకు ఆస్కారం లేదు మరి బయట మధ్యప్రదేశ్లో 5000 రూపాయలు ఇస్తున్నప్పుడు మీరు 3500 రూపాయలు ఇస్తుంటే మేము అక్కడికి వెళ్ళ ఎందుకు వెళ్ళకూడదు అని రైతులు ప్రశ్నించడం మొదలుపెట్టారు మరి మీరు గనుక మా దగ్గర నుంచి ఈ పత్తినంతా మీరు కలెక్ట్ చేయాలంటే మాకు మంచి రేట్ ఇవ్వండి అని వాళ్ళు అడగడం మొదలుపెట్టారు కాబట్టి ప్రభుత్వం ఇవ్వలేదు అంది దాంతో రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు శరత్ జోషి గారు నేను పనిచేస్తున్న నాందేడ్ జిల్లాకు వచ్చారు మన నిజామాబాద్ పక్కన నాందేడ్ అక్కడ నేను ఎస్పీగా ఉండేవాడిని ఆయన వచ్చి ఆయనకు ఇంతకుముందే హార్ట్ ప్రాబ్లం ఉండింది ఆయన వచ్చి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అక్కడ డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ శరత్ జోషి గారు వచ్చి ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు నేను అడిగాను అంటే ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టడానికి ఈ విధంగా మీ దగ్గర ఏమైనా అడ్మిట్ అయ్యారా అని అడిగాం ఎందుకంటే పోలీసులు జనరల్గా మేము ఏది నమ్మం కాబట్టి వెంటనే ఆయన అడిగాను ఆయన ఏమన్నా గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడానికి ఈ విధంగా అంటే లేదు లేదండి ఆయనకు నిజంగా ఇంతకుముందే ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఈసారి ఏదన్నా అవుతే మటుకు చాలా కష్టం అన్నారు ఆయన దాంతో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొనేవాడిని రోజు ఎందుకంటే ప్రభుత్వం నాకు ఇచ్చిన డ్యూటీ ఏంటంటే శరత్ జోషి గారితో మీరు ఎలాగైనా కూర్చొని ఈ ఉద్యమాన్ని వెనక్కి తగ్గించాలి అని చెప్పారు ఎందుకంటే మీ జిల్లాలో వచ్చి ఆయన అడ్మిట్ అయ్యారు కాబట్టి సో సాయంత్రం వెళ్ళి ఆయనతో కూర్చొనేవాడిని నేను అప్పుడు ఆయన రైతుల గురించి రైతుల బాధల గురించి రైతుల సమస్యల గురించి నాకు రోజు 2 గంటలు మాట్లాడేవాడు ఆయన ఈ విధమైన సమస్యలు ఉన్నప్పుడు నువ్వు మాకు సపోర్ట్ చేయాలి కానీ కాకి యూనిఫామ్ నీ దగ్గర ఉందని చెప్పేసి నువ్వు మా మీద జులుం ప్రదర్శిస్తే ఎలాగవుతుంది అని నన్ను అడిగారు నేను ఖచ్చితంగా సార్ నాకెంత శక్తి ఉందో నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటే నేనేం చేయాలి చెప్పండి అని అడిగాను అంటే ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడడానికి మాతో రావాలి అన్నారు అప్పుడు నేను ఆ మెసేజ్ పెడితే ఒక మినిస్టర్ని పంపించారు అక్కడ ఆయన మినిస్టర్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి 10 నిమిషాల్లో మినిస్టర్ని పంపించేశాడు నేనేమనుకున్నానంటే పరిస్థితి సాల్వ్ అయిపోయిందేమో అని వెంటనే వెళ్ళాను ఆయన దగ్గర వెళితే ఈ మినిస్టర్కి వ్యవసాయం గురించి ఏం తెలియదయ్యా ఈయనతో ఏం మాట్లాడాలి నేను అన్నాడు సో మరి ఏం చేయాలి సార్ అంటే నీకు వీలైతే ముఖ్యమంత్రిని పిలుచుకురా నేను ఆయనతో మాట్లాడతాను అన్నాడు ముఖ్యమంత్రి మాకు అప్పుడు శరత్ జోషి గారు అని ఉండేవారు శివసేనకు చెందిన వ్యక్తి శరత్ జోషి గారు ఈ లోపల ఉద్యమం మొత్తం మహారాష్ట్రలో పెద్ద ఎత్తున మొదలైంది నాకు ప్రతి జిల్లా నుంచి ఫోన్లు రావడం మొదలుపెట్టాయి నువ్వే ఏదో ఒకటి చేయాలి ఈ ఉద్యమాన్ని వెనక్కి తీయాలంటే అన్నారు అప్పుడు రాత్రి 12 గంటలకు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేశాను నేను చేస్తే ఆయన కొల్లాపూర్ అనే పట్టణంలో ఆయన విజిట్లో ఉన్నారు అక్కడ రాత్రి 12 గంటలకు ఫోన్ అందించారు లోపల ఆయన పాపం నిద్రలేశారు ఆయన ప్రొఫెసర్ ఇంతకుముందు ఎంతో ఓపిగా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు రాత్రి 12 గంటే సార్ మొత్తం మహారాష్ట్రలో మీకు తెలుసు రైతులందరూ రోడ్డు మీద ఉన్నారు శరత్ జోషి గారు మా నాందేడ్ జిల్లాలో ఆయన అడ్మిట్ అయి ఉన్నారు నేను ఆయనతో మాట్లాడాను మీరు వస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అన్నారు మరి ఏం చేయమంటావు నన్ను అన్నారు సార్ రేపు ఉదయం మీరు నాగ్పూర్కి వెళ్తున్నారు మహారాష్ట్రలో శీతాకాల సమావేశాలు నాగ్పూర్లో జరుగుతాయి అందువల్ల ఆయన నాగ్పూర్కి రావాలి కొల్లాపూర్ నుంచి నేను ఆయనకు సూచించాను ఏంటంటే సార్ నాగ్పూర్కి వెళ్లే ముందు మీరు వయా నాందేడ్ రండి ఆయనతో కలిసి మాట్లాడదాం మనం అంటే ఓకే రేపు పొద్దున ఉదయం 9 గంటలకు వస్తున్నానన్నారు సో 9 గంటలకు మేము అరేంజ్మెంట్లు అన్నీ చేసాం ఆయన వచ్చారు వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకువెళ్ళాం కాబట్టి ఆ రూమ్లో నేను శరత్ జోషి గారు మనోహర్ జోషి గారు మేము ముగ్గురమే ఉన్నాం మాటలు మొదలయ్యాయి నేను పరిస్థితిని వివరించాను శరత్ జోషి గారు రైతుల యొక్క సమస్యలను చెప్పారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ మధ్య ఒక అగ్రిమెంట్ నేనే రాశాను నా చేతిలో మరాఠీలో చేసి ఆ రేట్ ఎంత నిర్ణయించాలి అన్నది డాష్ వదిలిపెట్టేసి
ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అది శరత్ జోషి గారికి ఇచ్చేసి ఆయన ఏ రేట్ రాస్తాడో ఆ రేట్ నేను అనౌన్స్ చేస్తాను. నేను నాగ్పూర్కు వెళ్ళగానే నాకు ఇన్ఫామ్ చేయి, నేను ప్రెస్లో అక్కడ ఇన్ఫామ్ చేస్తాను, నేను ప్రకటిస్తాను అన్నారు. కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేమిద్దరం కూర్చొని అనేక విషయాలు ఆలోచించి ఫైనల్గా దాని మీద ఆయన 3950 రాసినట్టున్నారు. అప్పుడు 3950 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలని చెప్పేసి రాస్తే నేను అక్కడ నాగ్పూర్లో ఇన్ఫామ్ చేసిన తర్వాత అక్కడ మనోహర్ జోషి గారు ప్రకటించారు. ఆ తర్వాత 5 నిమిషాల్లో మొత్తం రైతులంతా కూడా మొత్తం మహారాష్ట్రలో ఈ ఉద్యమాన్ని ఆపేశారు. అంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రైతులకు సానుభూతిగా ఉండి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని అది గనక సక్రమంగా గనక మనం ప్రజెంట్ చేయగలిగితే ఉంచాల్సిన ముఖ్యమంత్రి దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ మనం ఆ విషయాలను గనక మనం వాళ్లకు ప్రజెంట్ చేయగలిగితే వాళ్లకు వివరించగలిగితే ఖచ్చితంగా రైతు సమస్యలను పరిష్కరించవచ్చు అన్నది ఒక పర్సనల్ ఉదాహరణతో అక్కడ తీర్చడం జరిగిందనమాట. కాబట్టి శరత్ జోషి గారు ఎప్పుడైనా ఆ తర్వాత కలిసినప్పుడు కూడా నీ వల్ల మా పత్తి రైతులకు రేట్ వచ్చిందయ్యా అని నన్ను ఎప్పుడు అంటుంటేవాడు అన్నమాట.